రైతుల గుండెల్లో అల్పపీడనం గుబులు పుట్టించింది. పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు కురవడంతో రైతులు కుదేలవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం పుర్లి గ్రామ కౌలు రైతు రాము ఆవేదన చూడండి. అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పాలవుతున్న గత గులాబీ తుఫాను కూడా దెబ్బయింది కొంత. ఆ గులాబీ తుఫాను ఎఫెక్ట్ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం పనిచేయలేదు. పండించి కమ్యాసం మాకు ఎక్కడ ఉన్నామని శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఎక్కడ ఉన్నారని కూడా కనీసం ఇది కల్పించలేదు. అందరం నాగావల్ తీరాన నాగావల్ నది నొడ్డున ఉన్నాం మేము. ఈ నది నొడ్డున ఉన్నా సరే ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ మనసు లేక మాకు ఈ పాలకులు ఏ విధంగా కూడా కనీసం మా ఎమ్మెల్యే కూడా గ్రామం వచ్చి గత గులాబీ తుఫానికి ఎమ్మెల్యే కూడా గ్రామం వచ్చి పని ఓదార్పుతోనే రాలేదు. నష్టపరిహారం తర్వాత విషయం కానీ కనీసం శానిటైజర్ కొట్టడానికైనా సరే మా గ్రామానికి ఇవ్వలేదు మండలదాయిగా. ఇది పరిస్థితి. ఇప్పుడు కూడా ఈ అకాల వర్షాల వల్ల పూర్తిగా దెబ్బ అయిన పంటని మాకు కనీసం ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా పనికి రాకుండా ఇది ఇంక 2 రోజులు కానీ పడితే మొక్క వచ్చేస్తుంది. ఇప్పుడు